సీల్ ప్రింట్ ని పెట్టి కూడా చూడొచ్చు అంటే ఈ ఫేస్ ప్రింట్ ఇక్కడ కొంచెం దగ్గరగా ఉంది ఇక్కడ దూరం ఉంది అంటే ఈ స్టఫింగ్ బాక్స్ సెంటరింగ్ లేదు అంటే ఇక్కడ సీల్ పాడైపోయిన సీల్ చూసి ఇది ఎందుకు ఫెయిల్ అవ్వాలి అని చెప్పుకుంటున్నాడు మనం సో ఇక్కడ ఇది సెంటరింగ్ లేకపోవడం వల్ల ఈ ఫేస్ ప్రింట్ అనివెన్గా ఉంటుంది సో అట్లనే ఇది ఎక్కడ కాస్ట్ కూర్చుంది అంటే ఈ స్టఫింగ్ బాక్స్ ఇట్లా పర్పెండిక్యులర్కి లేదు ఇట్లా క్రాస్ కూర్చుంటుంది ఇంకా సో ఇక్కడ బిహేవ్ చేస్తూ ఉంటుంది మీ యొక్క అన్నౌట్ స్కేర్నెస్ చెక్ చేయనప్పుడు సీల్ అనేది ఇలా బిహేవ్ చేస్తుంది క్రాస్ కూర్చోవడం అని నేను ప్రింట్ రావడం ఓవర్లోడ్ పెడితే ఇక్కడ ఫేస్ గ్రూప్ పడిపోవడం సో ఇవన్నీ మనం ఇన్సులేషన్ రిలేటెడ్ ఇష్యూస్ కింద మనం చెప్పుకోవచ్చు అన్నమాట.